దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు 120వ ఎపిసోడ్, సబ్జెక్టు నా దర్శనాలు. ఇదివరకు చెప్పిన ఎపిసోడ్లో మరి ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్లో నా యొక్క రెండు దర్శనాలు నెరవేర్పు వచ్చిందని చెప్పాను. మరి ఆ జరిగిన సంఘటనలు మరి 6 సంవత్సరాల ముందే దేవుడు నాకు చూపించాడని. ఇటువంటి దేవుడు ఇంకెక్కడైనా ఎవరికైనా దొరుకుతాడా? అటువంటి దేవుడు మనకు దొరికాడు. ఈ మాటలే మీరు అన్యులజనులకు చెప్పండి. మీరు ఏం చెప్పక్కర్లా, ఏం చెప్పక్కర్లా, ప్రభువునే నమ్మండి అని చెప్పక్కర్లా. ఈ విషయాలు తెలియజేస్తే వాళ్ళకే తెలుస్తుంది. ఇట్లా చెప్పగలిగిన దేవుడు ఎవరైనా ఉంటారా? ఇలా రాజారావు గారికి 6 సంవత్సరాల తర్వాత ఊహించని, అసలు కళ ఏంటో ఎవరికి అర్థం కాని, మరి వ్యంగ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క కళ 6 సంవత్సరాల తర్వాత ఇలా నెరవేర్పు వచ్చిందంటే, ఆ దేవుడికి అన్నీ తెలియకపోతే, మరి ఆయన సృష్టికర్త కాకపోతే ఇంకెవరు సృష్టికర్త, ఇంకెవరు దేవుడు అని అర్థం చేసుకునే విధంగా మనం చెప్పగలగాలి. మరి మనం చెప్పపోతే అన్ని జనులకి ఎవరు చెప్తారు? దేవుడు కూడా అదే అంటాడు నాతో దర్శనాల్లో. అన్ని జనులు కూడా నా పిల్లలే కదా, వాళ్ళకి ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి. మీరు నేను ఎంచుకున్న తర్వాత మీకు తెలిసిన విషయాలన్నీ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ప్రభు వైపు చూస్తారో చూడరో మీకు అనవసరం అని చెప్పడం జరిగింది. చెవిగలవాడు వినుగాక అని ప్రవక్తల ద్వారా చెప్పించాడు. నువ్వు చెప్పబ్బాయ్, చెప్పేటప్పుడు ఈ మాటను చెవిగలవాడు వినుగాక దేవుడు ఎలా చెప్తున్నాడు అని ప్రకటించు, వీధిలోకి వెళ్ళి అన్నాడు. అంతే అంటే నీకు ఇష్టమైతే విను, లేకపోతే లేదు, కానీ దేవుడు ఇట్లా చెప్తున్నాడు అని చెప్పు అన్నాడు. అట్లాగే మనం చెప్పటమే, వాళ్ళు వింటారు లేదు అనే ప్రశ్న మనకి అనవసరమని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇంపార్టెంట్గా ఆ యొక్క టూర్లో మేము ఆ యొక్క గ్రహాం స్టేన్స్ గారు, ఆయన ఇద్దరు పిల్లలు హత్యగామిపబడిన ప్లేస్ చూసాము. అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ, అక్కడ ఉన్న పాస్టర్ల సహకారం తీసుకుని అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారి మధ్య వాక్యం చెప్పాము, ట్రాన్స్లేట్ చేసి వారికి వినిపించాము, వారితో గడిపాము, వారికి విందు ఏర్పాటు చేసాము. మళ్ళీ మా బస్సుకు వచ్చాము ఆ రోజు. మరి నెక్స్ట్ డే ఏమో ఆ ఊరు అరుళ్ దాస్ గారి ఊరు అంతా అయిపోయింది. ఇక ఆ నెక్స్ట్ డే బరిపడ అని ఒరిస్సాలోనే, యాక్చువల్గా ఈ యొక్క హత్యగావింపబడినటువంటి గ్రహాం స్టేన్స్ గారు డాక్టర్గా వచ్చాడు ఆస్ట్రేలియా నుంచి. ఆయన నివసించిన ఊరు బరిపడ. ఆ బరిపడలో ఆయన యొక్క నివాసం, ఆయన ఉన్న బంగళా ఆ రోజుల్లో, ఆయన హాస్పిటల్, అలాగే కుష్ఠురోగులకి గవర్నమెంట్ నుంచి కొంత స్థలం సేకరించి కుష్ఠురోగులకి అక్కడ ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ కాలనీ, కాలనీ లాంటిది, ఒక్కొక్క మనిషికి ఒక రూము, ఆ వసతులతో ఏర్పాట్లు చేయబడినాయి. ఎందుకు అంటే భారతదేశంలో కుష్ఠురోగుల్ని వాళ్ళని అంటరాదు, ముట్టుకోరాదు అని దారుణంగా హత్య చేస్తూ ఉండేవాళ్ళట. ఎట్లా బ్రతికుండగానే గొయ్యి తీసి పూర్తి చేసేవాళ్ళట కొంతమందిని. కొంతమందిని అయితే బలవంతంగా తీసుకెళ్ళి కాల్ చేసేవాళ్ళట. ఎందుకు? వాళ్ళకు ఉన్నటువంటి కుష్ఠురోగం అంటువ్యాధి ఎవరికైనా మళ్ళీ వస్తుందేమో అనే ఉద్దేశంతో బలవంతంగా కాల్ చేస్తుంటే, మానవత్వం కలిగినటువంటి దేవుని బిడ్డలు ఈ వార్తలు విదేశాల్లో కూడా వినపడినాయి. మానవత్వం కలిగినటువంటి డాక్టర్ గారు, నేను భారతదేశంలో పరిచర్య చేయాలి, అన్యాయంగా ప్రాణాలు తీసేస్తున్నారు కుష్ఠురోగం సోకిన వాళ్ళందరినీ, చంపేస్తున్నారు, కాల్చేస్తున్నారు అని చెప్పి ఆయన పట్టుదలతో వచ్చి ఆయన ఆ కుష్ఠురోగుల గాయాలు కడగటం, దానికి చాలా వరకు వైద్యం ఉంది, ఎలా ఉన్న అవయవం మళ్ళీ ఎలా ఎంతవరకు రూపుదిద్దుకుంది మొత్తం ఫోటోలైన హాస్పిటల్లో చూసాం. ఇట్లా వచ్చిన వాళ్ళు వేళ్ళు, కాళ్ళకి చేతులు కొన్ని వేళ్ళు ఊడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మేము చూసిన వాళ్ళలో చాలామందికి వేళ్ళు లేని వాళ్ళు ఉన్నారు మనం చూసిన వాళ్ళు. అయినా వాళ్ళు బ్రతికే ఉన్నారు, వాళ్ళకి మనం చక్కగా వాళ్ళు కూడా ఒరియా భాషలో పాటలు పాడుతున్నారు ప్రభువుకి, వాళ్ళు కూడా ఒరియా భాషలో పాటలు పాడుతున్నారు. కాకపోతే వాళ్ళకు వ్యాధి అది వచ్చింది అంతే, వాళ్ళని మనం చంపేయాల్సినంత అవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుని కట్లు కట్టి ఎప్పటికప్పుడు వైద్యం చేసుకుంటూ వాళ్ళ జీవితకాలం బతుకుతారు. అట్లా బ్రతికే ఏర్పాటు చేశాడు ఆయన. గవర్నమెంట్ని అడిగి స్థలం తీసుకుని ఒక కాలనీగా నిర్మించి, మరి ఇప్పుడైతే ఒక 60 మంది దాకా ఉన్నారు మేము వెళ్ళిన రోజు, 100 మంది పైనే ఉండేవాళ్ళట గ్రహం స్టేన్స్ ఉన్న రోజుల్లో ఆ యొక్క కాలనీలో.
వాళ్ళందరికీ కూడా చక్కని పరిచర్య చేశారు. ఎంతోమందిని మరి చావు నుండి కాపాడారు. ఇంత పని కట్టుకుని వచ్చిన ఆయన ఇల్లు మేము చూసాం, బరిపడగల ఈయన సమాధులు కూడా మనోహర్పూర్లో చంపేశారు, కానీ ఈయన సమాధులు ఎక్కడ బరిపడలోనే ఉన్నాయి. అవన్నీ చూసాం మేము సమాధులు బరిపడలో. బరిపడలో ఆయనకి ఉన్నటువంటి గృహం చూస్తే, ఆ ఫోటోలు చూస్తూ ఉంటే మాకు ఎంత ఆశ్చర్యమైందో కన్నీరు వచ్చింది. ఎందుకు అంటే ఎంత ఉన్నతమైన స్థాయి నుంచి ఆయన వచ్చాడు. వాళ్ళ మనుషులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ముట్టుకుంటే మాసిపోయేటువంటి ఛాయ, అంత సివిలైజ్డ్ నాగరికత కలిగినటువంటి వాళ్ళు వచ్చి ఎంచుకుని ఈ కుగ్రామాలు, ఈ గిరిజనుల మధ్య, కుష్ఠరోగుల మధ్య సేవ ఎందుకు చేయాలి? వాళ్ళ జీవితం అక్కడ గడవదా ఆస్ట్రేలియా దేశంలో? నో, అక్కడ ఉన్న ఆస్తులు కూడా వాళ్ళు అమ్ముకుని వచ్చేసారట. ఏదో ఒకటి చేయాలి. భారతదేశంలో ప్రజలు అన్యాయంగా చంపేస్తున్నారు, కుష్ఠరోగులందరినీ చంపేస్తున్నారు. వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆయన వచ్చి ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి అక్కడ జీవించిన ఆ ఇల్లు చూస్తే, ఆ వాతావరణం చూస్తే, ఇంతటి మహానుభావుడు, దేవుడు ప్రేరణ, దేవుడు ఆత్మచేత నడిపింపబడితే భారతదేశానికి ఎవరన్నా వస్తారా? ఎందుకు వస్తారు? దేవుడే భారతదేశాన్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు అబ్బా. నేను చూసిన దాంట్లో భారతదేశం అంటే దేవుడు చాలా ఇష్టం. ఎందుకంటే భారతదేశంలో చీకటి ఎక్కువ ఉంది, నలిగిపోతున్నారు, చచ్చిపోతున్నారు, అన్యాయం అయిపోతున్నారు, దురాలవాట్లతో, దురాచారాలతో మగ్గిపోతున్నారు. దేవుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే కాబట్టి, ఆ దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడు కాబట్టి, ఆ దేవుడు తన బిడ్డలకి ప్రేరణ కలగజేసి, నువ్వు వెళ్ళబోయ ఫలానా దేశంలో ఫలానా చోట ఇలా ఉంది అని చెప్పి ప్రేరణ కలగజేస్తూ ఆయన ఎందుకు వస్తాడు? వచ్చి హతసాక్షులు అయిపోయేంత పరిస్థితి వచ్చింది. అసాక్షులు అయిపోయారు కూడా. అంటే దేవుడు తన యొక్క బిడ్డల్ని అవసరమైతే త్యాగం, ఎంతోమంది హతసాక్షులు అయిపోయారు, మరి మీ దేవుడు ఎక్కడున్నాడని వాళ్ళు చావకుండా కాపాడాలిగా అంటారు కొంతమంది. నో, వాళ్ళ గురించి కాదు. ఆయన వచ్చి ఆయన చేసిన త్యాగం ద్వారా ఈరోజు ఎన్ని లక్షల మంది ప్రభువుని అంగీకరించారు, ఎంతమంది సువార్త వ్యాపించింది, ఎన్ని ప్రాణాలు బ్రతికినాయి. కాబట్టి వీళ్ళు ఇక్కడ కోల్పోయింది ఏదో పరలోకంలో ఆయన అక్కడ ఎట్లాగో ఇస్తాడు. కాబట్టి ఇట్లా అసాక్షులు అయ్యే విషయంలో యేసు ప్రభు వారు తర్వాత ఎంతమంది అసాక్షులు అయ్యారు? మరి ఆయన చూస్తూ ఎందుకు ఊరుకున్నాడంటే అంతే, అది అట్లా జరగాల్సిందే. ఇక్కడ బ్రతికేది ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 70-80 సంవత్సరాలు బతుకుతాం. యుగయుగాలు ఆ పరలోకంలో ఎంత రావాలో అంత మహిమ ఇచ్చేస్తాడు వీళ్ళకి చనిపోయిన తర్వాత. ఆత్మ అక్కడికి వెళ్ళిపోద్ది. ఫాదర్ అరుళ్ దాస్ గారు చనిపోతూ ఇప్పుడు మేము చూసిన ప్లేసుల్లో చనిపోతూ ఇదిగో పరలోకం నుంచి దేవదూతలు వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు, నా ఆత్మను ఎవడో చంపలేడని చెప్పడం జరిగింది. ఆ రకంగా పరలోకంలో మహిమ, గొప్ప మహిమ వాళ్ళకి ఇవ్వబడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు హతసాక్షులు అయ్యారు అని అంటే దేవుడు చూడకుండా కాదు. ఈ రకంగా పశ్చాత్తాపం, అక్కడ ప్రదేశాలన్నింటిలో గొప్ప పశ్చాత్తాపం. అయ్యో, మంతాలకు మన భారతీయులేగా పట్టును పెట్టుకున్నది. ఆస్ట్రేలియా దేశం నుంచి ఆయన ఇంత కష్టపడి వచ్చి ఇంతమందికి సేవ చేస్తే మన భారత సంతతి చెందిన వారు ఆయన చంపేశారు అంటే ఎంత అవమానం మనకు! ఇది ఎంత తప్పిదం అని అందరూ గ్రహించి అనేక మంది ప్రభు వైపు చూడటానికి వీలైంది. ఇప్పుడు 300 మంది ఆ గిరిజన గ్రామంలో ఆ రోజు మేము సభలో చూసామంటే వాళ్ళ కట్టు బొట్టు చాలా వరకు మారినాయి. ఇప్పుడు ఒకప్పుడు అసలు శాంతం, అన్యాయంగా ఉండేవాళ్ళట. కట్టు బొట్టు అంతా చాలా వరకు మారింది. పిల్లలతో సహా మరి చదువు నేర్చుకోవటం, బైబిల్ చదవటం, ఇవన్నీ మేము చూసాం. కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ సేవ చేసిన ఆ ఇల్లు చూసాము, హాస్పిటల్ చూసాము, ఆ యొక్క కుష్ఠరోగుల కాలనీ చూసాం. కుష్ఠరోగుల కాలనీలో వాళ్ళతో గడిపాము. వాడు ఎంతో ఆనందం, వాళ్ళ ముఖాలు చూస్తూ ఉంటే కుష్ఠరోగుల ముఖాలు, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు ఆనందం ఉంటుంది కదా. వాళ్ళని మనం కుష్ఠరోగులని తోసిపారేస్తున్నాం, కానీ మరి వాళ్ళని హక్కుని ఎట్లా చేర్చుకున్నారు? ఈ డాక్టర్లు, నర్సులు ఎలా సేవ చేశారు, ఎలా సేవ చేస్తున్నారు? కాబట్టి కుష్ఠరోగు అయినా దాని తగిన జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి వైద్యం చేస్తే చాలా కాలం బ్రతుకుతారు. ఎలూఫ్గా ఉండాలి కాబట్టి ఆ కాలనీలో ఉండాలి. వాళ్ళు ఉన్నారంతే, వాళ్ళకి ఏ రోజుకు ఆ రోజు భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. మరి వైద్యం, కట్లు కట్టే వాళ్ళ చోట కట్లు కడుతున్నారు. అలాగే వారు మానసిక ప్రశాంతత కోసం ప్రార్థనలు చేసుకుంటున్నారు. వాళ్ళ భాషలో వాళ్ళు పాటలు పాడటం మేము చూసాం. మేము మాకు తోచిన మాటలు మేము చెప్పాము. మళ్ళీ ట్రాన్స్లేటర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ భాషలో అనువదించేసాం. వాళ్ళ ముఖాల్లో నవ్వు చూసాం మేము, వాళ్ళ ముఖాల్లో నవ్వు. మమ్మల్ని అందరూ వెలివేస్తారే, మమ్మల్ని చూస్తాకి ఎక్కడెక్కడి నుంచి వచ్చారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చారా, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చారా అని వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు. వాళ్ళ ముఖాలు చూస్తే నవ్వు. దీంట్లో మీకు ఒక క్వశ్చన్ తెలుసా? దీని వెనక ఉన్నటువంటి హస్తం ఏదంటే దేవుడి హస్తం.
దేవుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తాడు. ఆయన హస్తమే గ్రహాం స్టేన్స్ గారిని ఇక్కడికి వచ్చేటట్టుగా చేయటం కానీ, ఆయన బెరుకు లేకుండా కుష్ఠరోగుల మధ్య వాళ్ళ కట్లు కట్టి వాళ్ళ గాయాలు కడిగి చేస్తున్నాడు అంటే దేవుడు యొక్క ఆత్మ ఆయనలో ఉండబట్టే జరిగింది. ఎక్కడుందండి ఆయన, ఎక్కడా ఈయన ఎక్కడా అని మనం అనుకుంటాం. ఖచ్చితంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 40-41 వచనాలు చదివితే మనకు దేవుడే ఈ ఏర్పాటు చేశాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారని వారితో అనును. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవిడి అన్నాడు. దీనికి ముందు వెనక చాలా వచనాలు ఉన్నాయి, ఆ వచనాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కుడి పక్కన కొంతమందిని, ఎడం పక్కన కొంతమందిని నిలబెట్టాడు. ఈ ఆత్మలు చనిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత దేవుడు కుడి పక్కన కొంతమందిని, అంటే సెపరేట్ కోసం వీళ్ళు వీళ్ళు వెళ్ళారు. కుడి పక్కన ఉన్న వాళ్ళంతా ఎవరు అట? పరలోకానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో అంటున్నారట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు. ఏమంటున్నాడు ఆయన, తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ మీరు రండి, మీ కొరకు ఎప్పుడో సిద్ధపరచబడిపోయిన ఒక స్థలం, చక్కని స్థలం ఉంది, ఆ స్థలాన్ని మీరు స్వతంత్రించుకోండి అంటున్నాడు ఒక పక్కన ఉన్నవాళ్ళు. ఈ స్థలం ఏది? పరలోకం. ఈ పరలోకాన్ని ఎప్పుడు సృష్టించారంట? అసలు మొదట్లోనే సృష్టించి పెట్టారట. ఎవరైతే ఈ పరిశుద్ధంగా జీవిస్తారో వీళ్ళ కొరకట ఇక్కడ 70-80 సంవత్సరాలు బతుకుతారు. చచ్చిపోయిన తర్వాత ఆత్మ యుగయుగాలు ఉండటానికి ఒక ప్లేస్ సృష్టించాడట దేవుడు. ఆ ప్లేసే ఈ యొక్క పరలోకమై ఉంది అని ఎక్కడుందండి అని మనకు అనుమానం వస్తుంది. ఎక్కడుందండి ఆ ప్లేస్ పరలోకం అంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనము అలాగే 31వ వచనం, ఈ 2 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమైనదిగా యెహోవా నన్ను కలగజేశాను. ప్రభు అన్నాడు, సృష్టి అంతా సృష్టిస్తున్న ఆరంభంలోనే ముందుగా నన్ను కలగజేశాడు యేసు ప్రభు వారిని. ముందుగా యెహోవా దేవుడు ముందుగా కలగజేసింది ఎప్పుడు? సృష్టి ఆరంభం కాకముందే, సృష్టిని నిర్మించకముందే యేసు ప్రభు వారిని కలగజేశారు. యేసు ప్రభు వారు ఎప్పుడండి? 2000 సంవత్సరాల క్రితమే కానీ చాలామంది అంటారు, అది తప్పు. సృష్టి ఆరంభంలోనే ముందుగా కలగజేసింది ఎవరినంటే యేసు ప్రభు వారిని. ఆత్మరూపంలో ఉన్నాడు అక్కడ యేసు ప్రభు వారు. ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టికి ముందు నుంచి ఆత్మరూపంలో ఉన్నాడు. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడి తిని, ప్రభు అన్నాడు. నేను ఎప్పుడు నియమింపబడానో తెలుసా? ఈ భూమి ఆకాశాలను దేవుడు చెయ్యకముందే నేను అక్కడ ఉన్నాను, నియమింపబడ్డాడు. అక్కడ ఏం చూశాడట ఆయన? 31వ వచనం, ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించు నరులను చూసి ఆనందించుచునుంటిని. అప్పుడే పరలోకం కూడా తయారు చేసి పెట్టేశాడట. యేసు ప్రభు వారు చూసి ఆనందించాడట. ఎందుకు? నరులను బట్టి. ఆహా, ఈ నరులు ఎంత భాగ్యవంతులు, ఇక్కడ బ్రతికిన సంవత్సరాలు అయిపోగానే తీసుకొచ్చి దేవుడు ఇక్కడ పెట్టడానికి, ఈ పరలోకం అనేది సృష్టి ఆరంభంలోనే సృష్టించినందుకు నేను ఆనందించాను అన్నాడు యేసు ప్రభు వారు. అంటే దేవుడికి పెద్ద ప్రణాళిక ఉంది, ఇక్కడ ఆయన చెప్పినట్టుగా జీవించిన వాళ్ళని తీసుకెళ్ళి పెట్టడానికి ఆ పరలోకాన్ని ముందుగానే సృష్టి ఆరంభంలో సృష్టించి పెట్టాడట యేసు ప్రభు వారు చెబుతున్నారు. నేను చూచా అది అని ఇప్పుడు కూడా అదే మాట అన్నాడు. లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపడిన రాజ్యం అంటే లోకం పుట్టినప్పుడే తయారు చేసి పెట్టేశాడు పరలోకం. దాన్ని స్వతంత్రించుకోండి అయ్యా, రండి 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 అంటున్నాడట. రండి, ఆశీర్వదించబడిన వారులా రండి అని అంటున్నాడట. ఏంటి మాకు ఈ భాగ్యం అనుకుంటుంటే వీళ్ళు వెళ్ళేవాళ్ళు, ఈ ఆత్మలు పరలోకానికి వెళ్ళి, ఏంటి మాకు ఇంత భాగ్యం అంటే దేవుడు చెప్పాడు మేము ఏం చేసామని మాకు ఇది వచ్చేసిందంటే ఆయన అంటున్నాడు ఆ యొక్క మత్తయి సువార్త 25:35లో, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయ్యుంటిని నాకు వస్త్రములు ఇచ్చితిరి, రోగినయ్యుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. ఇదేంటి? ఇది చెప్పేస్తున్నాడు ఆత్మలతో వీళ్ళతోటి. అబ్బాయి, మేము మీకు ఇంత భాగ్యం ఎందుకు వచ్చిందంటే మీరు ఈ పనులన్నీ చేశారంట. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండటం చూసి నీకు ఆహారం ఇచ్చితివి. అసలు అది ఎప్పుడు జరిగిందయ్యా? నీకు అన్నం పెట్టావంటున్నావు ఏంటి? మేము
నీవు ఎప్పుడు ఆకలి కొన్నావు, మేము ఎప్పుడు వచ్చి నీకు అన్నం పెట్టాం, నీవు దప్పికొనికొట్టు చూసి ఎప్పుడు దాహం ఇచ్చాం, నాకు దాహం కలిగింది మీరు దాహం ఇచ్చారంటున్నారేంటి, మేమెప్పుడు మీకు దాహం ఇచ్చాం, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటేవి, నువ్వు పరదేశిగా ఉంటే మేము చేర్చుకున్నామంటాను, మేమెప్పుడు చేర్చుకున్నామయ్యా నిన్ను, నీవు దిగంబరమై ఉండుట చూసి బట్టలు ఇచ్చిమంటున్నావి, మీకు మేమెప్పుడు బట్టలు ఇచ్చామయ్యా, ఎప్పుడు రోగివై ఉండుటయ్యను చెరసోళ్ళలో ఉండుటయ్యను చూచి నీ యొద్దకు వచ్చితిమి ఆయన అడిగారు. అయ్యా నేను రోగినైనప్పుడు మీరు వచ్చి నన్ను పరామర్శించారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారన్నారు, మీరు చెరసాలలో ఎప్పుడున్నారయ్యా, మీరు రోగి ఎప్పుడయ్యారయ్యా, మేము వచ్చి ఎప్పుడు మేము పరామర్శించాము అని అంటాడు. అందుకు రాజు అంటున్నాడు, అంటే ఆయన అంటున్నాడు అది కాదు దేవుడు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి నిశ్చితంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఇది జరిగింది. నాకు చేసినట్టు ఎప్పుడయ్యా అంటే, నీ పక్కనున్నటువంటి పేద ప్రజలు దౌర్భాగ్యములో ఉన్నటువంటి ప్రజలకి నువ్వు ఇది చేస్తే నాకు చేసినట్టే. అది కాన్సెప్ట్. ఏ మిషనరీ అయినా పనిగట్టుకుని వాళ్ళకి ఆ సర్వస్వం కోల్పోట కారణం ఏంటి అంటే, ఇక్కడ వచ్చి ఈ గిరిజనుల మధ్య సేవ చేస్తున్నారంటే నా సేవ చేసినట్టే. ఒక దుర్వ్యసనాలకు లోబడిపోయినటువంటి ఒక కుగ్రామంలో సేవ చేస్తున్నాడంటే ఒక ఆయన నాకు చేసినట్టే. అంటరాని వాడని అతని దగ్గరికి తీర్చుకోకుండా మరి అతన్ని చంపేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో ఆయన గాయాలు కట్టి ఆ కుష్టి రోగం మానిపించడానికి నువ్వు చేసినల్లా నాకు చేసినట్టే అని దేవుడు చెప్తున్నాడు. ఊరికినే చర్చిలో కూర్చుని వచ్చేస్తే అంత భాగ్యం రాదేమో, కానీ ఈ పని చేస్తే మహద్భాగ్యం కలుగుద్ది మనుషులకి. దేవుడికి చేసినట్టు అప్పుడు మనం అంత నాగరిక ప్రపంచంలో ఉన్నాం, కానీ ఈ పనులు నువ్వు చేసావంటున్నాడు. ఏది ఉన్నతమైన స్థానానికి ఆత్మలు ఎంచుకొని పంపిస్తున్నావు, వాళ్ళంతా ఈ పనులు చేశారంట. ఎవరికి? పేదలకి, దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళకి ఆసరాగా నిలబడ్డారట. ఈ పనులన్నీ చేయాలి మనం. ఎవరికి? పొరుగు వారికి, క్రైస్తవులకనే కాదు, ఎవరు కనపడితే వాళ్ళకి. ఈ పనులు చేస్తేనే దేవుడికి చేసినట్లు లెక్క. ఇవన్నీ చేయకోకుండా చర్చికి వెళ్ళి దశంభాగం ఇచ్చి వచ్చేసాం, నీకేమైనా భాగ్యం దక్కుద్దా? దేవుడికి ఏమైనా చేసావా నువ్వు? ఏం చేయలే. ఇవన్నీ చేస్తేనే కదా. ఈ కాన్సెప్ట్ గుర్తు చేసుకునే ఈ యొక్క ఫాదర్ అక్కడి నుంచి కూడా గ్రహాం స్టెయిన్స్ గారు రావటం కానీ, విలియం కేరీ గారు మిషనరీ రావటం కానీ, మదర్ థెరిసా రావటం కానీ, ఆ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ స్థాపించడం కానీ, ఇవన్నీ ఏ యొక్క ఉద్దేశంతో స్థాపించబడిన వాక్యం ఉందనే కాదు, వాళ్ళ మనసుల్లో ప్రేరణ, ఇవన్నీ మీరు చేస్తే నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి ఆ యొక్క పని చేయటానికి వచ్చిన వాళ్ళు ఇది. ఇకపోతే మీకు ఎలాగో ఇప్పుడు సందర్భం ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ పని ఎందుకు చేశారయ్యా ఇంత కష్టంతో వాళ్ళు, వాళ్ళకి ఏంటయ్యా ఫలితం అని మనం అనుకోవచ్చు. ఇదిగో వాళ్ళకి ఇంత అంత కాదు, పరలోకంలో ఇంత త్యాగం చేసినందుకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే. మరి కొంతమంది ఉన్నారు, పక్కనున్నోడు ఏమైపోయినా మనకు అనవసరం, మన జేబు నిండితే చాలు, మన మనం చూసుకుంటే చాలు, చర్చికి వెళ్తాం వస్తాం అనుకుంటారు. అది తప్పు. వాళ్ళకి పరలోకం వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకు లేదు అంటే 41వ వచనం అది, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండేవారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతల కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. ఈయన ఏమన్నాడు, మీరు శపించబడిన వారు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నీకు పరలోకం నీకు ఛాన్స్ లేదు, కానీ ఇంకొక ప్లేస్ని పెట్టా, సృష్టించి అట్టు పెట్టా. ఎవరికోసమట? అపవాది వాని దూతలకి. నా మీద తిరుగుబాటు చేసిన అపవాది, ఆయనకి సహకరించినటువంటి దూతలంతా కింద పడేశా. ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళందరినీ పెట్టడానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేశా, అదే నరకం. వాళ్ళకి ఏర్పాటు చేసిన ప్లేస్లో నిన్ను పంపిస్తున్నా, నిన్ను కూడా. ఎందుకు అంటే నువ్వు ఈ పనులు చేయలేదట. ఏం పనులు? వాళ్ళు వచ్చి అయ్యా మమ్మల్ని నరకాల్లో పంపిస్తే కారణం ఏంటి చెప్తున్నాడు. నేను ఆకలిగా ఉంటేనే మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినయుంటిని మీరు నన్ను చేర్చుకోనలేదు, దిగంబరినయుంటిని మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాల్లో ఉంటేనే మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి కొనుట చూచి, దప్పికొనుట చూచి, పరదేశివై ఉండుట చూచి, దిగంబరమై ఉండుట చూచి, రోగివై ఉండుట చూచి, చెరసాల్లో ఉండుట చూచి, నీకు ఉపచారము చేయకపోతే అని అడుగుతారు. అయ్యా ఎప్పుడు జరిగిందయ్యా, మీరెప్పుడు ఈ పరిస్థితుల్లోకి వచ్చారు, మేము ఎప్పుడు చేయలేదు అంటే, అందుకైనా
మిక్కిలల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితోనూ, వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవనకు పోతురు. అర్థమైందా? మన క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసము మృతము అంతే. క్రియలు ఉండాలి. ఆమె చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం అంతే. మేము పరలోకం వెళ్ళిపోతాం. చాలామంది భరోసాగా ఉంటారు. నో, వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? నువ్వు ఈ పనులు చేయలేదు కనుక. పేదవాడు వాడు క్రైస్తవులు కాదు, నీకు కనపడిన ప్రతి మనిషి మీ పొరుగువాడే. ఎవరు ఇబ్బందుల్లో ఉంటారు, ఎవరు రోగి అయి ఉంటారు, ఎవరికి బట్టలు లేకుండా ఉంటారు, ఎవరు ఇబ్బందుల్లో ఉంటారు, ఎవరు చెరసాల్లో, వాళ్ళందరూ నువ్వు పరామర్శించాలా భయ? అట్లా చేస్తే నాకు చేసినట్టు. చెయ్యకపోతే మీకు ఉన్నది ఏది అంటే, ఆ యొక్క అపవాదికి ఏర్పాటు చేసినటువంటి నిత్య శిక్ష, నరకం ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క మిషనరీలు చేసే ప్రయాస ఇదంతా ఎక్కడ దృష్టిలో పెట్టుకున్నా అంటే, దేవుడు ఆత్మచేత నడిపించబడి ఆయనకి ఇష్టమైనట్టు మనం ఒకళ్ళకి పరిచర్య, కుష్ఠరోగికి పరిచర్య చేస్తున్నామంటే, దేవుడు నాకు చేస్తున్నాడు నా బిడ్డ అని మహా సంతోషంతో మనకు రావాల్సింది అక్కడ సిద్ధపరుస్తూ ఉంటాడు. నువ్వు చేయకపోతే నా పరలోక రాజ్యానికి వీడికి అర్హత లేదు, అర్హత లేదు ఈ పనులు చేయకపోతే. కాబట్టి ఈ క్రియలు అనేవి ఖచ్చితంగా క్రైస్తవుల్లో ఉండాలి. ఇంకో పాయింట్ ఉంది. ఈ క్రియలన్నీ ఉంటాయి ఒక ఆయనలో, మంచి మంచికి ఉంటాయి. క్రైస్తవుడు కాదు, ప్రభు ఎవరో తెలియదు. మరి వాళ్ళు ఎట్టా పరలోకానికి వెళ్తారంటే, దేవుడు ఇటువంటి విషయాల్లోనే క్రియలన్నీ బాగుంటాయి, దేవుడు ఎవరో తెలియదు, అటువంటి వారికి జ్ఞానం కలగజేయమని మనల్ని పెట్టాడు. ఇప్పుడు నన్ను పెట్టింది అందుకే. అన్నీ బాగున్నాయి, పరలోకానికి అర్హత వస్తేస్తుంది ఎప్పుడు ప్రభు వైపు చూస్తే, కానీ ఆ పనే చేయట్లే. ఎందుకు చేయట్లేదు? ఆ ఈ విషయాలు తెలియ, ఈ విషయం చెప్పబ్బాయి నువ్వు అంతే. నన్ను నమ్మని చెప్పొద్దు, నువ్వు ఈ విషయం చెప్పు. అబ్బాయి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఇదిగో ఈ మార్గంలో నువ్వు రాకపోయే పక్షం అయితే అటు నరకానికి వెళ్ళే అవకాశం ఉందని ఒక మాట చెప్పు అంతే. వస్తాడా వస్తాడు లేకపోతే లేదు, కానీ ఆ విషయం చెప్పాలి కదా, అది నువ్వు చెప్పు అంటున్నాడు దేవుడు. ఆ విషయమే నేను చెప్తున్నా. ఈ నానా విధమైన జ్ఞానం మీకు ఇస్తాం ద్వారా, అబ్బో దీంట్లో ఎంత మర్మం ఉందా, ఊటినే చర్చికి వెళ్ళి కూర్చుని వచ్చి ఇక మనం ఏ క్రియలు లేకుండా, ఎవరికి సహాయం చేయకుండా, ఎవరికి ఉపయోగపడకుండా త్యాగం అనేది లేకుండా ఉంటే మన నరకమేనా ఏంటి అని మనకి తెలియాలి. అందుకే నన్ను పెట్టాడు. ఇదిగో చెప్పబ్బాయి ఈ మాటలు, నేను చెప్పిన బైబిల్లో చెప్పిన మాటలు వట్టిగా చెప్పలా అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప మరి దేవుడు మనకి ఎప్పటికప్పుడు బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే, గ్రహం స్టెయిన్స్ గారి సమాధులు చూసాం, ఆయన నివసించిన బంగ్లా చూసి ఆశ్చర్యపడిపోయాం. అటువంటి మహానుభావులు దేవుడి కొరకు వచ్చి ఇక్కడ ప్రాణత్యాగం చేశారు. అలాగే కుష్ఠరోగుల మధ్య మేము గడిపిన ప్రతి క్షణం కూడా ఎంతో ఆనందం వాళ్ళు పొందారు, మేము పొందాం. మాకు మహద్భాగ్యం కలిగింది. ఏంటి దేవుడు అంటున్నాడు, నా కొరకు నువ్వు ఇవన్నీ చేసావు అంటున్నాడు. ఇదిగో అందరు అంటరాని వాళ్ళని పక్క తోసేస్తే, నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చావంటే నా దగ్గరకు వచ్చినట్టే అన్నాడు దేవుడు. అంటే ఆ ప్రజల మధ్యకి వెళ్ళి గడపడం దేవుడికి ఎంతో ఇష్టం. ఆ భాగ్యం మాకు ఈ యొక్క టూర్ ద్వారా కలిగింది. అంటే అక్కడికే అందరూ వెళ్ళాలని కాదు, నీ పక్కన ఎంతమంది లేరు, పేదలు సాధలు ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు నీ చుట్టుపక్కల, వాళ్ళకి నువ్వు చేస్తే ఆయన చేసినట్టేట, ఆ పని చెయ్యాలి అంటున్నాడు దేవుడు. ఇక ఆ తర్వాతకు వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్ ఆ టూర్లో, మరి ప్రదేశాలను మీకు చెప్పాను కదా, ఒడిస్సా రాష్ట్రంలో ఠాకూర్ ముండా అనే ప్లేస్లో బస చేశాం. మనోహర్పూర్ అనే గ్రామంలో, గ్రహం స్టెయిన్స్ గారు హత్య చేయబడిన గ్రామంలో అక్కడ మేము గడిపాం, ప్రార్థనలు చేశాం, అక్కడ సువార్త ప్రకటించాం. ఆ తర్వాత అరుల్, ఫాదర్ అరుల్ దాస్ గారు అని మరి సేవ చేసినటువంటి మరొక గ్రామం, జాంబాన్ ఉంది పేరు అది, ఆ ప్లేస్లోకి వెళ్ళాం, అవన్నీ చూచాం, వచ్చాం. ఆ తర్వాత బరిపడ అనేటువంటి అది సిటీ బరిపడ, ఆ గ్రామంలో గ్రామ స్టేన్స్ గారు సమాధులు, ఆయన బంగ్లా, హాస్పిటల్, కుష్ఠరోగుల మధ్య గడిపాం. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో కలకత్తాకు ఆనుకునే సిరంపూర్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ సిరంపూర్లో విలియం కేరీ గారు అని, ఇప్పటికి సుమారు 200 సంవత్సరాల బ్యాక్, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న చరిత్ర అంతా ఇప్పుడు మన జీవిత కాలంలో జరిగిపోయింది. అక్కడ తర్వాత మదర్ థెరిస్సా గురించి, ఆమె కూడా మన జీవిత కాలంలో 1990 చనిపోయింది. కాబట్టి ఇవంతా మన జీవిత కాలంలోనే జరిగినాయి. ఈ సేవ అంతా విలియం కేరీ గారు మాత్రం ఇప్పటికి 200 సంవత్సరాల క్రితం ఆయన రావడం జరిగింది. బ్రిటిష్ ఇండియా ఆ రోజుల్లో, భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న రోజులవి,
ఆ రోజుల్లో వచ్చి ఆయన చేసిన త్యాగం ఎంత అంత కాదు. ఆయనంతటా ఆయనైతే మామూలుగా రారండి. ఆ కథ అంతా చూస్తే దేవుడు ఆత్మతీయత నింపి ఇదిగో భారతదేశంలో ప్రజలకి ఈ అవసరం ఉంది, ఈ అవసరత తీరాలి, నువ్వు వెళ్ళాలని ప్రోత్సహిస్తే ఆయన పాపం అసలు చాలా మరి పేదవాడి కింద లెక్క. విలియం కేరీ గారు ధనవంతుడు కాదు, చెప్పులు కుట్టుకుని బ్రతికేటువంటి. మీరు ఆలోచించండి, చెప్పులు కుట్టుకుని బ్రతికేవాళ్ళు ధనవంతుడు అవుతారా? నో. అటువంటి వ్యక్తికి ప్రేరణ కలగజేసి ఇక్కడ తీసుకొచ్చి ఇంగ్లీష్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని 43 భాషల్లోకి, భారతదేశ భాషల్లోకి తర్జుమా చేసిన గొప్ప మహనీయుడు విలియం కేరీ గారు. ఆయన పుణ్యమా అని ఈరోజు మనం బైబిల్ పట్టుకుని అనేక మంది ఎంతో ఆనందపడుతున్నాం. ఆయన పుణ్యమే, ఆయన పుణ్యమే. భారతీయులు ఎవరూ ఏం చేయలే, ఆయన పుణ్యమే. భాషలు అన్ని భాషల్లోకి నేర్చుకుని అనేక శ్రమలు పడి ఒక యూనివర్సిటీ నిర్మించి ఆ యూనివర్సిటీ కట్టడం చూస్తే కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. అంత గొప్ప మహనీయుడు ప్లేస్ సిరంపూర్ చూశాం, తర్వాత మదర్ తెరిసా, అవన్నీ గురించి తర్వాత ఎపిసోడ్లోకి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పటికైతే ఈ 120 ఎపిసోడు ముగిస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించడు కూడా చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ 120 ఎపిసోడ్ కూడా తగిన నడిపింపు మీరు దయచేశారు, మీరే నా నోటి ద్వారా మాట్లాడారు, బిడ్డల హృదయాలు కదిలించారా విషయాన్ని గ్రహించుకునే శక్తిని దయచేశారు. అలాగే ప్రభు అనేక మందికి ఈ విషయాలు వాళ్ళు పాస్ ఆన్ చేయటానికి, షేర్ చేయటానికి, పంచుకోవటానికి తగిన ప్రేరణ మీరు దయచేస్తున్న వందనా స్తోత్రాలు. ఇక ముందు కూడా ప్రభు ఈ పరిచర్ని దీవించి ఆశీర్వదించవారు. మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.